తెలంగాణలో బీజేపీ లెక్కలు మారుతున్నాయా? మిషన్ 70 నుంచి మిషన్ 90 20 ఒక్క 12 నెలల్లోనే మిషన్ 70 ని మిషన్ 90 కింద ఎందుకు మార్చుకున్నారు? బిఎల్ సంతోష్, మిషన్ 70 కాదు ఇప్పుడు మిషన్ 90 మా లెక్క అని విస్తారక సభలో ఎందుకు చెప్పారు? వాళ్ళ లెక్కలేమిటి? 2022లో జనవరి నుంచి బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్ర కానీ, అంతకుముందు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో, 2020లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళకి పెరుగుతున్న ఓట్ల బ్యాంక్ శాతం చూసుకొని తెలంగాణ నాయకులు అలాగే ఢిల్లీ పెద్దలు ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మిషన్ 70తో సరిపెట్టుకుందాం అనుకున్న బీజేపీ నాయకులు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు కానీ, సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి మీ కూతురు మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పేరు రావటం కానీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఢిల్లీకి పంజాబ్కి తెలంగాణ రాష్ట్రం నుంచి నిధులు మళ్లించారన్న ఆరోపణలు వస్తుండటంతో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత బాగా పెరిగింది అన్నది ఢిల్లీ బీజేపీ నాయకులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా 119 నియోజకవర్గాల్లో దగ్గర దగ్గరగా 50 నుంచి 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకుల్ని, అట్లాగే బీఆర్ఎస్లో సెకండ్ క్యాడర్లో ఉన్న నాయకుల్ని, అలాగే కొంతమంది ఎమ్మెల్యే సీటు రాదు అని ఊహిస్తున్న వాళ్ళందరికీ కూడా ఎరవేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ లెక్కలు అలా. అంతేకాకుండా రాబోయే రోజుల్లో జనవరి నుంచి జనవరి నెలాఖరికి బండి సంజయ్ రోజుకి 2 నియోజకవర్గాలు చొప్పున బస్సు యాత్ర కింద మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఒక 2 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక పక్క బండి సంజయ్ తన యాత్ర ప్రారంభించి జనవరి నెలాఖరు నుంచి మళ్ళీ మార్చి ఏప్రిల్ కల్లా ముగించాలని ఆయనకి ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు అందినట్టుగా తెలుస్తుంది. దీనికి కారణాలు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ముందస్తు ఎన్నికలకి వెళ్ళొచ్చు అన్న ఊహాగానాలు వినబడటంతోనే. అంతేకాకుండా ఈటల రాజేందర్ ఆయన పాదయాత్రల ద్వారా నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, అట్లాగే వరంగల్ జిల్లాని మరింత ముందుకు వెళ్ళి పాదయాత్ర ద్వారా వెళ్ళి అక్కడ ఉన్న నాయకుల్ని బీఆర్ఎస్ వైపు ఆకర్షించాలని ప్రయత్నించబోతున్నట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో, అట్లాగే పక్కనున్న మెదక్ జిల్లాలో విజయశాంతి, అట్లాగే ధర్మపురి అరవింద్ వీళ్ళు వాళ్ళకి పరిచయాల ద్వారా మరికొంతమంది బీఆర్ఎస్ నాయకుల్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ పార్టీ బీఆర్ఎస్కి మేమే పూర్తి బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేయగలమని, బీఆర్ఎస్కి ముఖ్యమైన ప్రతిపక్షం బీజేపీ అని జనాల్లోకి ఇది బాగా వెళ్ళిందని, ఇంకొద్దిగా కష్టపడితే అధికారం 60 సీట్ల వరకు ఖచ్చితంగా గెలుచుకోవచ్చని, అందుకే మిషన్ 70 నెలల మిషన్ 90 కింద ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రూట్ మ్యాప్లో 10,000 గ్రామ సభలు నిర్వహించాలని, దానికి తగ్గట్టే వాలంటీర్లను, విస్తారకుల్ని, అట్లాగే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని అందరినీ అప్పుడే రంగంలోకి దింపినట్టుగా తెలుస్తుంది. వీళ్ళ ప్రణాళికల ప్రకారం గ్రామాల్లో డోర్ టు డోర్కి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేసిన ఇక చేయబోతున్న సంక్షేమ పథకాలు ఏంటి, వీళ్ళకి ఏ రకంగా అందుతున్నాయి, అంతేకాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వలన జరిగిన నష్టం ఏంటి, బీజేపీ రేపు పొద్దున అధికారంలోకి వస్తే అంటే ఉచిత వైద్య ఉచిత విద్య అనే దాని మీద ఒకటి వెళ్ళబోతున్నారు, అట్లాగే ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పినట్టుగా కేసీఆర్ అటావో తెలంగాణ బచావో అనే క్యాప్షన్తో ముందుకెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ పెట్టుకున్న టార్గెట్ మిషన్ 90తో పాటు 10 ఖచ్చితంగా లోక్సభ స్థానాలను కూడా గురిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ పెద్దలు సౌత్ నుంచి ముఖ్యంగా కర్ణాటక తర్వాత వాళ్ళకి కొద్దిగా ఆశగా కనబడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలో 10 స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 2 స్థానాలు, తమిళనాడులో 10 స్థానాల మీద ఎక్కుపెట్టినట్టుగా బీజేపీ నాయకత్వం మనకు అందుతున్న సమాచారం. ఈ 10 స్థానాల్లో కూడా వాళ్ళకి కొన్ని చోట్ల గట్టి అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్ నాయకుల మీద, బీఆర్ఎస్ నాయకుల మీద గురిపెట్టినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా యువత మీద కూడా, ఎక్కువ యూత్ ఓటు బ్యాంక్ మీద కూడా బీజేపీ గురిపెట్టినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ట్రైబల్ ఓటు బ్యాంక్ మీద కూడా, ఆదివాసీలనే కాకుండా ట్రైబల్ ఓటు బ్యాంక్కి సంబంధించిన నియోజకవర్గాలు దగ్గర దగ్గరగా 30 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 30 నియోజకవర్గాల్లో అధిక స్థానాలు గెలుచుకుంటే కనుక ఆ 60 అనే నెంబర్ని రీచ్ కావచ్చు అన్న సంగతి వాళ్ళు బీజేపీ నాయకులు గుర్తించినట్టుగా, దానికి సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా ఆల్రెడీ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళిద్దరూ కూడా మార్చి నుంచి ఇంకా తెలంగాణలో బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఏప్రిల్లో మోడీది, ప్రధానమంత్రి మోడీ కూడా బహిరంగ సభకు వస్తారు తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో అన్నది మనకు అందుతున్న సమాచారం. బిఎల్ సంతోష్, తరుణ్ చూ, అట్లాగే ఇక్కడ బండి సంజయ్, ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా మిషన్ 90కి తగ్గట్టుగా రూట్ మ్యాప్ని సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్ళి దాన్ని మరింత ఉధృతం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ లెక్క ప్రకారం
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారాక తెలంగాణ సెంటిమెంట్ అనేది అడుగంటిందని, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎక్కువ ఆదరించరని అది బీఆర్ఎస్ అయిందని, ఇక తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉన్నదనేది బీజేపీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ చేతికిలు పడి ఇప్పటికే ప్రజల్లో బీఆర్ఎస్ని ఎదుర్కోగల సత్తా ధీమా బీజేపీకే ఉంది అన్నది ఒక బలంగా జనాల్లోకి వెళ్ళిపోయింది. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ రేపు జనవరి 26 నుంచి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర మరి ఈక్వేషన్ ఏమైనా మారుస్తుందా, లేదా బీజేపీ మరింత ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి మిషన్ 90తో అనుకుని నిర్ణయించుకున్నప్పుడు అదే బీఆర్ఎస్కి పోటీగా నిలబడుతుందన్నది మనకి జనవరి నెలలో తెలిసిపోతుంది.